గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్లో ఒకటిగా యుక్రెయిన్లో ప్రధాని పర్యటనకు సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిసినటువంటి విషయానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ, యుద్ధానికి ముగింపు పలకండి, మీకెంత మాత్రము సమయం వృధా చెయ్యొద్దు, రష్యా యుక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలని హితవు, శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ స్థాయిలో మోదీ చర్చించారు, యుక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. పదవుల కసరత్తు ఓ కొలిక్కొచ్చిందా అన్నటువంటి విధంగా ఈ వార్తను ఇస్తూ, పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం, రాష్ట మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట నాయకత్వం నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మధ్యాహ్నం ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు అంటూ ఈ వార్తనిస్తూ, పదవుల కసరత్తు కొలిక్కి రెండు మూడు రోజుల్లో ఈ పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం అంటూ, ఇక్కడ 12 నుంచి 15 కొని అక్కడ 23 రూపాయలకు విక్రయిస్తున్నారు, నిత్యం 1000 క్వింటాళ్లు తరలిస్తోన్న దళారులు, మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలే ఉన్నాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ఇక అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మంత్రి పొంగులేటి కేటీఆర్ హరీష్లకు సవాల్ విసిరినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి అని అంటున్నారు మంత్రి పొంగులేటి. ఇక పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చాలో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి అంటున్నారు అటు మాజీ మంత్రి కేటీఆర్. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, నేపాల్లో 27 మంది భారతీయుల దుర్మరణం, బీటెక్ సీట్లకు స్పాట్ అంటూ ఆ సీఎస్సీ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం, స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక, ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ, బీటెక్ సీట్లకు స్పాట్ పెట్టారు అంటూ కథనాన్నిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే తెలంగాణ పేపర్, తెలంగాణలో చూస్తే మీరు ఏపీ పేపర్ చూస్తున్నారు, పల్లెలు పచ్చగా అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ, ముఖ్యంగా గ్రామ సభలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలు నిర్వహిస్తూ, ముఖ్యంగా పల్లెలు బాగుపడాలంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అనే దిశగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము గ్రామ సభల ద్వారా. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇది ఏపీ పేపర్. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే అంటూ 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం, అందులో కేబుల్ టీవీ, పిల్లలకు బడి పాఠాలు, ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి, కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తిని ఇక్కడ హైలైట్ చేశారు. నమస్తే తెలంగాణకెళ్ళాం. రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ హైడ్రాకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ, ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే లక్ష్యంగా చెరువులను కుంటలను కాపాడే దిశగా హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయో దానికి సంబంధించిది ఒక హైడ్రామా అంటూ, రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది. హైడ్రా అంతా మా ఇష్టం అంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ను ముద్రించారు. అయితే ఒకటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి ఒక భవనాన్ని, ఎట్ ద సేమ్ టైం కూల్చేయకుండా వదిలేసినటువంటి భవనాన్ని, గండిపేట జలాశయాన్ని, దీన్ని ఒకే ఫోటోగ్రాఫ్లో ముద్రిస్తూ, గండిపేట జలాశయానికి వెళ్లే దారిలోనే ఉన్న రెండు నిర్మాణాలు, ఒకటి రైట్ సైడ్ ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది, నిజానికి ఎడమవైపు ఉన్న కట్టడం జలాశయానికి మరింత సమీపంలో ఉంది, అయినా హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాన్ని మాత్రమే కూల్చేసింది, కుడివైపునే దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది ముట్టుకోలేదు. ఎడమవైపు ఉన్న కట్టడం చేసిన ఒప్పేంటి, కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి, ఒకదాన్ని కొట్టి మరో దాన్ని నిలబెట్టడంలో మాయమేంటి,
అని చెబుతూ వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు హిమాయత్ సాగర్కు సంబంధించి ఇది రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఎర్రటి పెంకులతో ఉంది అంటూ ఈ ఫోటోగ్రాఫ్లో ఇస్తూ దాని పక్కనే నల్లటి పైకప్పుతో ఉన్నది ఆయన సోదరుడు ఫామ్ హౌస్గా చెప్తారు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదంతా రాజకీయ హైడ్రామా అంటూ ఈ కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇక వెలుగు చూద్దాం. యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి, యుక్రెయిన్ పర్యటనలో జెలెన్స్కీతో చర్చలో భాగంగా మోదీ సూచించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. పేరు పక్కనే టాప్లో ఉంది. అండ్ బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. రేసులో మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. నేడో రోయప్పో కొత్త అధ్యక్షుని ప్రకటన కూడా చేస్తారు. టీ ఫైబర్కు 1779 కోట్లు ఇవ్వండి, దీనికి భారత్ నెట్ ఉద్యమ పథకం వర్తింపజేయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టింది బీఆర్ఎస్ నేతలే. నాడు రేవంత్ డ్రోన్ తిప్పితే కేసు పెట్టి ఇప్పుడు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటావా. కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. మిషన్ స్పీడ్, 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్. పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు. ప్రాధాన్య అంశంగా 4th సిటీ డెవలప్మెంట్. లిస్టులో మూసీ రివర్ ఫ్రంట్, శాటిలైట్ టౌన్స్, RRR పనులను స్వయంగా సమీక్షించనున్న సీఎం. ఆన్లైన్ పోర్టల్లో పనుల వివరాలు అప్లోడ్. ప్రత్యేక అధికారిని నియమించే ఛాన్స్. ఇక పోర్న్ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి, అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ చేపట్టాలి. ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు, పోర్న్ సైట్స్ను సర్కారే కట్టడి చేయాలి. స్మార్ట్ ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరిగాయి. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జీఓల ప్రతినిధులు. ఇక హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా ప్రధాని యుక్రెయిన్ పర్యటనకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీకి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ యుద్ధం అనేది యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి సమస్యలోని హితవు పలికినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ అండ్ ఒక ఫోటోగ్రాఫ్ని ముద్రించి ఎ హిస్టారిక్ హ్యాండ్ షేక్ అండ్ హగ్, ఇండియా స్టాండ్స్ విత్ యుక్రెయిన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ మహేష్ గౌడ్ నెక్స్ట్ టీపీసీస్ చీఫ్ అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. రేవంత్ ఎక్స్పాండ్ క్యాబినెట్ దిస్ వీక్ అండ్ స్పీడ్ అన్బౌండ్ అన్స్టాపబుల్ రేవంత్ టు అకంప్లిష్ 19 కీ ప్రాజెక్ట్స్. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు గ్రామాల అభివృద్ధికి పునరంకితం అంటూ పల్లె అవసరాలు తెలుసుకోవడానికే గ్రామసభల నిర్వహణ 4500 కోట్ల ఉపాధి పనులకు ఆమోదం. పంచాయతీలకు త్వరలోనే మరో 1100 కోట్ల నిధులు. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక పల్లెకు పూర్వ వైభవం రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం. ప్రజల కోసం కూలీగా పనిచేస్తా. అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లె గ్రామసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూర్చొని మాట్లాడుకోండి, రష్యా యుక్రెయిన్లకు ప్రధాని మోదీ హితవు. అమరావతి అభివృద్ధికి తోడ్పడండి, చంద్రబాబుపై నమ్మకంతోనే భూములిచ్చాం. గత 5 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రపంచ బ్యాంక్, ఏడీబి ప్రతినిధులతో రాజధాని రైతులు. ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ సంస్థలో దుర్ఘటన. రియాక్టర్లోంచి వచ్చి కార్మికులపై పడ్డ రసాయనాలు, 4 తీవ్ర గాయాలు, 1 పరిస్థితి ఆందోళనకరం. మెరుగైన వైద్యం అందించాలి అని సూచించిన సీఎం. విశ్వవిద్యాలయానికి ఒకే చట్టం, విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం. ఆర్జుకేటీ కులపతిగా గవర్నర్. చట్ట సవరణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సముద్రం కోసేస్తోంది అంటూ రాష్ట్ర తీరరేఖలో 29% కోత ప్రమాదం. కాకినాడ జిల్లాలో అత్యధికం. రక్షణ చర్యలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చర్యలు. 200 కోట్ల నుంచి 800 కోట్లు దక్కే అవకాశం. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటంగా అచ్యుతాపురం బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ అధైర్యపడొద్దు, అండగా ఉంటాం అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు. ఇక జగన్ వచ్చారు, చెక్కులు అందాయి. మాజీ సీఎం పర్యటనతో ఆగమేఘాల మీద సిద్ధం చేసిన సర్కార్ అప్పటికప్పుడు 17 బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ.
రసాభాసగా గ్రామ సభలు అంటూ జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు తాము చెప్పినట్లే చేయాలంటూ అధికారులపై రుబాబు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్లపై కూటమి నేతల దౌర్జన్యం, పలుచోట్ల కూటమి నేతల మధ్య వాగ్వాదాలు, అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసుగెత్తిన ప్రజలు ముందుగా నిర్ణయించిన పనులకే మమ అంటూ ఆమోదం అంటూ ఈ కథనాన్నిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే.